హాయ్ వీవర్స్ థర్డ్ విక్ నామినేషన్స్లో ఉన్న ఫైవ్ కంటెస్టెంట్కి నిన్న నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఎప్పుడు కూడా నార్మల్ గా ఒక కంటెస్టెంట్ కి ఓటింగ్ లో చేంజెస్ ఉండడము ఒక కంటెస్టెంట్ ప్లేస్ చేంజ్ అవడము జరుగుతూ ఉంటుంది కానీ ఈ వీక్ మాత్రము ఎవ్రీ కంటెస్టెంట్ కి ఓటింగ్ చేంజ్ అవుతూ ఉంది అలాగే వాళ్ళ ప్లేసెస్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి సో ఇప్పటి వరకు ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోలో అయితే నేను ఓవరాల్ పర్సంటేజ్ అనఫిషియల్ సైట్స్ నుంచి ఓటింగ్ తీసుకొని ఈ పర్సంటేజ్ తీసాను సో ఇక్కడైతే మానస్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ తో ఉన్నాడు మానస్ ఆల్మోస్ట్ టాప్ లోనే ఉన్నాడు కానీ మానస్ కి సెకండ్ లో ఉన్న ప్రియా కి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించడం లేదు ఆల్మోస్ట్ ప్రియా కూడా మానస్ ని క్రాస్ చేసేలా కనిపిస్తూ ఉంది ప్రజెంట్ అయితే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్తో ఉంది కానీ ఆల్మోస్ట్ టూ సైడ్స్ లో ఆల్రెడీ క్రాస్ చేసేసింది కూడా మరి నైట్ కి ఏ విధంగా ఉంటుందో మనమైతే చూడాలి ఇక శ్రీరామ్ చంద్ర అయితే ఎయిటీన్ పర్సెంటేజ్తో ఉన్నాడు నిన్న నైట్ సెకండ్ ప్లేస్ లో ఉన్న శ్రీరామ్ చంద్ర మార్నింగ్ కి థర్డ్ ప్లేస్ కి రావడం జరిగింది ఇక ప్రియాంక సింగ్ కూడా ఓటింగ్ కి బాగా జరుగుతుంది ఇప్పుడైతే సెవెంటీన్ పర్సెంటేజ్తో ఉంది అంటే కొన్ని అనఫిషియల్ సైట్స్ లో తను శ్రీరామ్ చంద్రాన్ని క్రాస్ చేసి థర్డ్ ప్లేస్ కూడా వెళ్ళుంది కానీ కొన్ని సైట్స్ లో ఉన్న డిఫరెన్స్ వల్ల తను ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ లో ఇచ్చాము ఇక నెక్స్ట్ లీస్ట్ ప్లేస్ లో ఉండేది లహరి లహరి ఫిఫ్టీన్ పర్సెంటేజ్తో ఉంది యాక్చువల్గా ఇదైతే లీస్ట్ ఓటింగ్ అయితే కాదు కానీ ఉన్న వాళ్ళలో లీస్ట్ ఓటింగ్ కాబట్టి తనకే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఇప్పటి వరకు అయితే ఓటింగ్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి ఇక నైట్కి అయితే చాలా చేంజెస్ వచ్చే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి సో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి